కాకతీయ రెడ్ల శంఖారావాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుమారుగా 100,000 మంది రెడ్డి బిడ్డలు ఆ సమావేశానికి హాజరైనాం. దాంట్లో ఒక 10 తీర్మానాలు ఆమోదించడం, ఆ తీర్మానాలు అమలు చేయమని చెప్పి ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తా ఉన్నాం. అయ్యా, మేము 180 మంది పేదలు ఉన్నాం. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. పంటలు సరైనటువంటి పండక, సరైనటువంటి ధర రాక, విపరీతమైనటువంటి అప్పులు పెరిగి, న్యాయంగా అప్పులు తీర్చామంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితులను ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రెడ్డి బిడ్డలు. మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? గ్రామాలలో తిండి పెట్టి బయట అన్నారు. అందులో రెడ్లమే 80% ఉన్నాం. మరి మనం చనిపోవడం లేదా మన బాధ? మన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మైకు సరిగా రావట్లేదంటే దయచేసి టెక్నీషియన్స్ చూపించాలి. సోదరులారా, మనం ఎన్నో జాతులకు సేవ చేసి మనం ఈరోజు మన సంక్షేమాన్ని లెఫ్ట్ సైడ్ ఎల్లిడి ఆ
వ్యవసాయం కాపుదారు వృత్తితోనే ప్రతి ఒక్క గ్రామాలటువంటి రెడ్డి జీవితాలు ఎన్నో ఏళ్ళుగా ఆ వ్యవసాయ వృత్తిలోనే కొనసాగి రాను రాను ఆ వ్యవసాయంలో ఆ పెట్టుబడులు పెట్టుకొని తీవ్రమైనటువంటి నష్టాలు వచ్చి ఆ వ్యవసాయం సాధించిన పరిస్థితి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు రెండు కానీ ఇతరులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు వ్యవసాయం సాధించుకొని ఆ భూములు నీళ్లు కట్టుకొని ఏమి తెలియని పరిస్థితుల్లో పొట్టకేట పట్టుకొని పట్టాలి ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే మీరందరూ టీవీలో చూసుకుంటారు. ఒకరోజు మా నష్టాలు చూసిన రోజు నాకు తెలియదు. టీవీలో చర్చా వేదికలో చూసినప్పుడు ఒక టీఆర్ఎస్ నాయకుడు ప్రతి వచ్చి అంటాడు, అసలు రెడ్డిని మీరు పెట్టుకోసారి మాట్లాడుతున్నారు, రెడ్డి జయసి నేను పెట్టుకుంటున్నావు, అసలు ఎంత మీ జనాభా, మా అంటే తిప్పి తిప్పి కొట్టి 5 లక్షలు లేదని చెప్పి బీసీసీ ఛానల్లో వచ్చిన మాటలు అందరం చూస్తాం. నేను ఒకటే అనుకున్నాను కేసీఆర్ గారిని, 5 లక్షలు ఆరుగురు మంత్రులు ఎందుకయ్యా మా క్యాబినెట్ లో మాకు 6 మంత్రులు ఇచ్చారు, మాకు 5 లక్షలు ఉంటాను చెప్పండి. నేను ఒక నల్గొండ జిల్లాలో 6 లక్షల మంది కట్టించు అందుకనే పడి చెప్పేది ఎవరు మీరు తులకర చేసి మాట్లాడద్దు. మీ రెడ్డిలో ఉన్న 15 మందిలో 6 రెడ్డిలకు ఇచ్చినట్టు అర్థమైంది, 15 శాతం ఉన్నట్టే మనం మీ దగ్గర సమగ్ర సర్వే చేపించిన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం బొంబాయికి దుబాయ్ కలిపి పిలిపించి అందరినీ ముసరపెట్టి మనవడు ప్రతాప రుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సందర్భంలో ఆనాడు ఢిల్లీ పాలకులు అలాదిన్ ఖిల్జీ వారసులుగా తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఖిల్జీ చనిపోయిన తర్వాత కప్పం కట్టకపోతే కాకతీయుల మీద పోరాటానికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆనాటి ప్రతాప రుద్రుడు రెడ్లను పక్కన పెట్టి పద్మనాయకులకు నాయకత్వం ఇచ్చాడు. పద్మనాయకులు అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు. రాతకొండ కానీ దేవరకొండ కానీ సంస్థానాలకు నాయకత్వం వహించిన వెలమ దొరలకు రెడ్లను పక్కన పెట్టి వెలమ దొరలకు ప్రాతినిధ్యం పెత్తనం ఇస్తే ఆనాడు ప్రతాప రుద్రుడికి అండగా రాణి రుద్రమదేవికి అండగా నిలబడ్డ గోల గంగారెడ్డి నుంచి బుచ్చిరెడ్డి వరకు ఈనాడు పాలకులు చెప్పుతున్న కాకతీయ గొలుసు కట్టు చెరువులు తొప్పింది, దానికి పెట్టుబడి పెట్టింది గోన గన్నారెడ్డి. ఆ బిడ్డ రెడ్డి బిడ్డ ప్రతాప రుద్రుడు యుద్ధంలో దిగినప్పుడు పద్మనాయకులు అనే వెలుమ దొరలకు పెట్టడం ఇస్తే ఆనాడు నీ నాయకత్వంలో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ మా మీద పెత్తనం చేయడానికి పెట్టిన పద్మనాయక వెలుమ మేము పని చెయ్యము, యుద్ధం నువ్వు చేసుకో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. నర్సమ్మ మనోడు మన కులమూతుడు, నర్సమ్మ మీద మనకేం బాధ లేదు, కానీ సంతకం పెట్టే పెన్ను నర్సమ్మ చేతిలో లేదు. మనమే సంతకం పెట్టుకుందామని తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చెప్పారు మీకు
పొందలేదు బా.